చంద్రబాబు వెంటనే నిరుద్యోగ భృతి 2000 రూపాయలు వెంటనే గత 4 ఏళ్లుగా మాట్లాడుకున్న చంద్రబాబు వెంటనే హసానంలో ముగ్గుండదు గా 2000 రూపాయలు చెల్లించాలి బ్యాషరాజు గారు నిరుద్యోగ రెండుగా 2000 రూపాయలు 4 సంవత్సరాలు ఒక్కసారి శోభతాలతో నిరుద్యోగి ఉన్న మోసం చేసి చంద్రబాబు వెంటనే ముకుందా లేకండి అడ్డు లేకండి రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యమాలకి సిద్ధపడుతున్నారు. నిరుద్యోగ విప్లవం ఈనాడిక్కడ నడుస్తుంది. దీనికంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చేయండి, నేను అన్నీ చేస్తానన్నటువంటి హామీలలో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నటువంటిది, లేకపోతే 2000 రూపాయలు మీకు వృత్తి కల్పిస్తానని చెప్పి చెప్పారు. అది దాని ప్రకారం ప్రభుత్వమే ఒక కమిషన్ అపాయింట్ చేసింది, కమల్నాథన్ కమిషన్. ఆయన మొత్తం సర్వేలో 1,42,00,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో తేల్చారు. ఇది అయితే దాన్ని ఈరోజు డౌన్ సైజింగ్ చేసి రెడ్యూసింగ్ చేసి మొత్తం 77,000 ఉద్యోగాలని చెప్పి తేల్చి చెప్పారు. అది దాంట్లో కూడా ఈవేళ మొత్తం నిరుద్యోగ భృతికి వచ్చేపాటికి యాక్చువల్గా 1,80,00,000 మనకి ఇవ్వండేవి, అంటే భృతికి ఇవ్వడానికి. ఇవాళ దాన్ని 12,00,000, 10,00,000 రెడ్యూస్ చేసి అనేకమైనటువంటి గైడ్ లైన్స్, మార్గదర్శకాలు పెట్టి మీరు ఈ భయ దీని మీద ఏంటిది మొత్తం నిరుద్యోగ భృతికి సంబంధించి క్వాలిఫికేషన్స్ క్రైటీరియాస్ పెట్టి వాటన్నిటిని కూడా రెడ్యూసింగ్ చేశారు. ఇది ఆ విధంగా ఒక ప్రభుత్వం ఒక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా మాట మార్చుతారు? దీనికి అనేకమైనటువంటి మార్గదర్శక సూత్రాలన్నీ క్రైటీరియాస్ అని పెట్టి దాన్ని 10,00,000 తగ్గించారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది కాబట్టి ఇప్పుడు కమల్నాథన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు వేసినటువంటి కమిషన్ ఆ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం మేము. అంతేకాదు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆ మాటను, హామీని నిలబెట్టుకోవాలి. అందుకే ఈనాడు ముఖ్యమంత్రి గారు విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రిగా భారతదేశంలో పేరుకెక్కిపోయినారు. ఈయన అందులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయనకి క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత లేదు, జవాబుదారీతనం లేదు. నేను ఎన్నికల్లో ప్రజల ముందు నిలబడిచ్చినటువంటి మాటన్న ఆ ఆలోచనే లేదు. మాట ఇవ్వడం, మాట తప్పడం, మాట ఇవ్వడం, మాట తప్పడం, అనేకమైనటువంటి 602 వాగ్దానాల్లో ఇది ప్రధానమైనటువంటి వన్ అమోంగ్ ది ఇంపార్టెంట్ అష్యూరెన్స్. దీన్ని కూడా ఈనాడు తొంగలో తొక్కారు. ఇవాళ 10,00,000 మందికి మీరు అంటున్న ఇది కూడా ఇచ్చే పరిస్థితి మాకేం కనిపించలేదు.
మీరు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు, మీకు మీకు దీని చేసే ఎన్నికల నగరం మోగుతుంది. ఆ తర్వాత మీకు ఏంటంటే ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్లో ఇస్తే ఎవరు ఒప్పుకోరు, అంగీకరించరు. ఇవాళ డిఎస్సి ఉంది, డిఎస్సి తీస్తామన్నారు, సంవత్సరానికి ఒకటి అన్నారు, జరిగిందా? ఏపీపిఎస్సి ఉంది, ఏపీపిఎస్సి ఏం చేస్తున్నారు? మీరు ఎన్ని పోస్టులు అనౌన్స్ చేశారు మీ అఫీషియల్? దీని ప్రకారం ఇక్కడ ఏపీపిఎస్సి అంటూ ఒకటి ఉంటే దాని ప్రకారం దానికి ఆ అధికారాలు ఇస్తే ఏపీపిఎస్సి ఏం చేస్తుంది? కాబట్టి ఈ విధంగా యువతను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈనాడు యువతరం రోడ్ల మీదకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తప్ప ఈ యువజనుల సమస్య పరిష్కారం కాదని చెప్పి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని చెప్పి ఈనాడు యువతంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరు పరిశ్రమలు ఏం పెట్టారు చెప్పండి. మీరు ఇక్కడ విశాఖపట్నంలోను విజయవాడలోను ఇండస్ట్రియల్ సమ్మిట్స్ అని పెట్టారు చెప్పండి. మీరు ఎన్ని ఇచ్చారు? మీరు ఇది 50 లక్షల కోట్లు ఏవు ఇవన్నీ పరిశ్రమలు ఇవ్వచ్చు, ఉద్యోగాలు వస్తున్నాయి, తర్వాత పరిశ్రమలు వస్తున్నాయి, ఎంఈఓలు అని చెప్పేసి మీరు చెప్పారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? అంతేకాదు కార్మిక శాఖ పరిధిలో ఇవాళ మొత్తం పరిశ్రమల్ని పూర్తిగా ఎత్తేస్తున్నారు. మీకు ఉదాహరణకి మన జిల్లా అలాగే దూసి కాన్కాస్ట్ ఇవన్నీ కూడా మూతపడుతున్నాయి మీది, అలాగే ఆంధ్రాలో వీటన్నింటిలో మూతపోతున్నారు. మీరు మీ ఉద్యోగాలు రావడానికి పరిశ్రమలు రావాలి, అందుకే స్పెషల్ స్టాటస్ వస్తేనే తప్ప పరిశ్రమలు రావు. పరిశ్రమలు నివాస నిస్పృహలు ఈనాడు స్టేట్ లైన్ ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళని ఈ నిరాశా నిస్పృహతో ఉన్నటువంటి యువతని వెన్ను తట్టి మేల్కొల్పి జాతి జనజీవన స్రవంతిలోనికి నెట్టే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఈనాడు యువతని నిస్పృహతో బయటికి నెట్టేసి ఇవే ఇవాళ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఎక్కడ ఛత్తీస్గఢ్లో. ఆ దారి ఎన్నుకోకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ విధంగా ఎన్కౌంటర్ కలిసివేసే పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఇది చాలా ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోవాలి. మీరు వేసేటువంటి కమిటీనే మా విద్యార్థి యువజన విభాగం ఈనాడు ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్ కలెక్టర్ గారికి ఇచ్చాము. మేము ఆ డిమాండ్స్ అన్నింటి కూడా క్లియర్ చేయమని అడుగుతున్నాం. మీరిచ్చిన హామీలే, మీ నోటుతో మీరు చెప్పిన హామీలే మేము ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఇచ్చేటువంటివి కావు, మేము అడుగుతున్నటువంటి డిమాండ్లు కావు. మీరు ఈనాడు ఏవైతే ఇవన్నీ ఇచ్చారో వాటిలే మేము డిమాండ్ చెప్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రోజుకి 4.5 ఏళ్ళు అయింది ప్రచారం చేశారు, వాడవాడలా తిరిగారు తెలుగుదేశం కండువాలేసుకొని. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే రైతుల్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, చివరికి విద్యార్థులను కూడా. విద్యార్థి అనేవాడు ఒక వైట్ పేపర్లు అంటాడు, అటువంటి విద్యార్థులను కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఒకవేళ మీకు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగులు తీస్తామని చెప్పి దొంగ హామీ ఇచ్చి మోసం చేశారు. ఇది దొంగ హామీ అని మేము చెప్పినా కూడా చాలామంది విద్యార్థులు ప్రజలు నమ్మలేదు. ఆశ ఎందుకంటే అబద్ధం తీగి ఉంటుంది, నిజం చేతిగా ఉంటుంది కాబట్టి ముందు అబద్ధాన్ని నమ్మారు, మోసపోయారు. ఈరోజు మేము గ్రామాలు వెళ్తుంటే వాడలో వెళ్తుంటే ప్రతి విద్యార్థికి మేము అడుగుతున్నాం, ఏమో మారాడేమో, ఏమైనా ఉద్యోగాలు ఇచ్చాడేమో అని మేము చిన్న ఆశతో వెళ్ళాం. కానీ ఎక్కడికి వెళ్ళినా నిరాశ నిస్పృహలో పోయారు. ఏ విద్యార్థికి అడిగినా, ఏ యువకుడికి అడిగినా నీకు ఉద్యోగం ఇస్తామన్నారు వచ్చిందా, లేదు. నీకు నిరుద్యోగ భృతి వచ్చిందా, లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇదే సమాధానం. ఇవన్నీ కాక దొంగ హామీలు పేపర్లో దొంగ రాతలు రాయించి నమ్మి నువ్వు నమ్మకపోయినా నమ్మించి నీ ఇంట్లో పత్రిక వేసి నమ్మించి మోసం చేశారు. చెప్పిందే చెప్పి ఎంతకాలం మోసం చేస్తారు, ఎంతకాలం మోసం చేశారు? ఇంకా ఇలా మీరు విద్యార్థులు మోసం చేసి వాళ్ళు ఉసురు పెట్టుకొని ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండడం న్యాయమా అని మీ మీడియా ముఖంగా వాళ్ళకి నేను అడుగుతున్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఇంక మోసం చేస్తారు? ఇగో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ క్యాన్వర్సింగ్కి వస్తున్నారు, మళ్ళీ పసుపు చొక్కాలు వేసుకొని మళ్ళీ వచ్చి మీకు ఇంటికి ఉద్యోగం ఇస్తాం, మళ్ళీ మీకు 1000 రూపాయలు ఇస్తామని దొంగ హామీ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి?
అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజాయితీ గల వ్యక్తి కాబట్టి ఆయన నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఈరోజు మేము విద్యార్థుల దగ్గరికి గ్రామ గ్రామాల్లోని టౌన్లో వార్డు వార్డులోకి వెళ్ళి ఉద్యోగాలు వచ్చాయని అడుగుతుంటే విద్యార్థులు ఎంతమంది వస్తున్నారు, ఎక్కడ తెలుగుదేశం నాయకులు కొడతారని భయంకి తెలుగుదేశం నాయకులు ఆ మాట దూరం నుంచి చూస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులకి విద్యార్థుల దగ్గరికి వెళ్ళే హక్కు, వాళ్ళకి వెళ్ళి ఓటడిగే హక్కు లేదు, అసలు ధైర్యమే లేదు, అసలు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యమే లేదు. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ నిరుద్యోగ వృత్తి వంచన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు వాలంటీర్గా వచ్చి మా ఈ ర్యాలీకి మద్దతు తెలిపారు. మీకు ఇదే ఇండికేషన్. మీరు ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని ఎంతమంది చూస్తున్నారో, రోడ్డు మీద విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు, ఒక ఇండికేషన్. విద్యార్థికి ఏది రాకపోయినా పర్వాలేదు, కానీ ఫ్రస్ట్రేషన్ నిరాశ వస్తే అది చాలా ప్రమాదకరమైనటువంటి సిగ్నల్. ఈరోజు ఆ సిగ్నల్ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ని తొలగించాల్సి చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పి నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం, ఈ వంచన ర్యాలీ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి యువకులకు, విద్యార్థులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిరంకుశత్వ వైఖరిని మనందరం గమనిస్తూ వస్తున్నాం. నేను ఒకటి అడగదలుచుకున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మీకు నిరుద్యోగం అన్న పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ. నిరుద్యోగం అన్న పదానికి మీకు అర్థం తెలుసా? ఆ పదం మీకు ఆ పదానికి అర్థం తెలిస్తే ఇవాళ రాష్ట్రంలో 1.7 కోట్ మంది సుమారుగా నిరుద్యోగులు ఉంటే మీరు 12 లక్షల మందికి తేల్చారే. మీకు నిజానికి నిరుద్యోగం అన్న పదానికి అర్థం తెలీదు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఏం చెప్పారండి? బాబు వస్తే జాబ్ వస్తుంది, జాబు రాని పక్షాన నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పి చెప్పారు. యువత అడిగిందా మీకు హామీ ఇవ్వనమని? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఒక్క యువత అయినా సరే సార్ ఈ హామీ ఇవ్వండి మేము మీకు ఓటేస్తామని చెప్పారా నేను అడుగుతా ఉన్నా? చెప్పలేదు. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కలిగినటువంటి యువకులు ఓట్లు మీరు వేయించుకున్నారు, 4 ఏళ్ల తర్వాత వాళ్ళని మోసం చేసి వంచారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈ 4 ఏళ్లలో ఒక్క యువకుడైనా సరే ముందుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఈ ఉద్యోగం పొందాను, ఈ ఉద్యోగం ద్వారా నేను నా కుటుంబ సభ్యులను పోషించుకుంటానని చెప్పే ధైర్యం ఒక్క యువకుడికైనా ఉందా? లేదా మీ నాయకులు కానీ మీ ముఖ్యమంత్రికి కానీ ఉందా? కానీ మా రేపు ప్రజలందరూ ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్లను ఏర్పాటు చేసి ఆ గ్రామ సచివాలయాల్లో ఆ ఊర్లో ఉండేటువంటి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ యువతకి మేము చెప్పదలుచుకుంది ఒకటే, రేపు జరగబోయే మొట్టమొదటి శాసనసభ సమావేశంలో ఏ స్థానికంగా ఉండేటువంటి ఏ పరిశ్రమ ఏర్పాటు అయినప్పటికీ ఆ పరిశ్రమలో 75% స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము చట్టాన్ని తెస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. మేము మాటకి అంటాం, ఆ మాటకి కట్టుబడి ఉంటాం, ఆ మాట నెరవేర్చాక ఓట్లు అడగడానికి ముందుకొచ్చే పార్టీకి ఉందన్న విషయాన్ని ఈ తెలుగుదేశం ఉన్నా వంచన చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు అలాగే యువత పెద్దగా ఈరోజు ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. దీనికోసమని మనం ఆలోచించుకుంటే గత 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు యువత నలిగిపోయారు. మొట్టమొదటిసారిగా మరి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ఇంటికి ఒక ఉద్యోగం, జాబ్ వస్తే బాబు వస్తుందనే నినాదంతో ఆ రోజు ఎన్నికల ముందుకెళ్ళి మరి అందరినీ, యువతని, విద్యార్థుల్ని మోసం చేసి వాళ్ళని ఓట్ల కోసం వంచింపజేసి వాళ్ళని, వాళ్ళు ఓట్లు పొందిన తర్వాత మరి వాళ్ళని ఎక్కడా పట్టించుకోలేదు. అదేవిధంగా మరి ఉద్యోగం రాకపోతే వాళ్ళకి నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పారు.
2000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వస్తాయని అన్నారు. అది ఎక్కడా కూడా ఈ 4.5 సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఎక్కడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మరి ఎక్కడ చూసినా మన జిల్లాలో చూసుకుంటే ఎక్కడ కూడా ఒక పరిశ్రమ కూడా రాలేదు. మరి ఇదన్నింటినీ మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించేసి మరి తప్పకుండా మరి యువతరాన్ని ఇంకా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళక ముందే మీరందరూ కూడా వాళ్ళందరికీ ఉత్సాహింపజేసి వాళ్ళకి ఏదో విధంగా ఆదుకోవాలి. లేకపోతే తప్పనిసరిగా ఈసారి వాళ్ళందరూ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం పైన తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కనుక మనందరం కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిస్తేనే మన యువత అందరికి కూడా ప్రాధాన్యత దక్కుతుందని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి యువకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాయుడు గారికి స్పష్టంగా అడుగుతున్నాం, ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. మీరు ఎక్కడా ఈ కార్యక్రమాన్ని ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేపారు. కానీ ఒక్క దగ్గర మాత్రం మీరు నిలబెట్టుకున్నారు. మీ కుమారుడు మిస్టర్ పప్పు, మిస్టర్ లోకేష్ బాబు, లోకేష్ బాబుకు ఉన్న అర్హతలేంటి? ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి మీరు మీ మిస్టర్ పప్పుకి ఎందుకు ఉద్యోగం ఇచ్చారు? అసలు పప్పుకి అక్కడ సంబంధం ఏంటి? ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు? ఎందుకు మంత్రిని చేశారు? మంత్రిని చేసినటువంటి మీ పప్పు క్వాలిఫికేషన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఉరేసుకున్నట్టే మాట్లాడుతున్నారు ఆయన. ఇది మీ మిస్టర్ లోకేష్ బాబు తాలూకు క్వాలిఫికేషన్. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియదు, ఎంతటి అపస్మారక స్థితిలో ఉన్నాడో కూడా తెలియదు. ఆయనకు మాత్రం మీరు మంత్రి పదవి మంత్రుద్యోగం బాగిచ్చారు. కానీ ఉద్యోగం ఇస్తాం నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చిన మీరు అర్హతలు చూస్తున్నారు. నీ కొడుకు మాత్రం అర్హత లేదు, నిరుద్యోగులకు మాత్రం అర్హత. ఇది ద్రోహం. నువ్వు చేసినటువంటి ప్రజాద్రోహాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించారు. మరొక 6 నెలల్లో తెలుగుదేశం పార్టీ తాలూకా భరతం పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ఈరోజు పూర్తి చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలైనా 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 1000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ ఎలక్షన్ ముందుకు గుర్తుకు రాగానే అది 1000 రూపాయలు కూడా ఈ 2-3 నెలలు స్టార్ట్ చేసి ఇదంతా విద్యార్థులు గమనిస్తున్నారు. దీన్ని ఓటుతో తిప్పికొట్టాలని నా హృదయపూర్వక విన్నపాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.